conditional before video, sir. Petroleum previously gas is allowed to escape or even burnt while pumping out of petroleum. After pumping out of petroleum, pumping out of gas and evaporate. So now normal gas is treated as equal precious because the safer for the environment. Presto man intro vaadi natural gas edaithe unda cylinder lo bandhinchu. Okay. Now natural gas is treated as equality precious because it's safer for the environment. Okay, natural gas anedi ippudu environment ki chala safe ga untundi. Danne manam natural gas is stored under the high pressure or compressed natural gas. Ivaithe manam cylinder lo vaade natural gas valla manaki vaadakamlo elanti ibbandi lekunda unnayi. Adi cylinder lo compress chesi untu untayi kada cylinders la gases anevi. కాబట్టి వాటిని ఏమంటామంటే గ్యాస్ అనేది కన్ఫర్మింగ్ ఏమంటామంటే ఒక కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అని చెప్పి అంటుంటాం అనమాట. న్యాచురల్ గ్యాసెస్ ఓకే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అని చెప్పి అంటుంటాం. సో ద ఎక్స్ప్రెషన్ ఫర్ సమ్ మోర్ పెట్రోలియం హియర్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఆల్సో గోయింగ్ టు అండర్ ద సూపర్ విజన్ ఆఫ్ ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ సోర్సెస్ గ్యాస్ కార్పొరేషన్. ఓకే, through it to India. The India was feared to have been discovered the Tirupati, Mumbai, High and Krishna Godavari Delta as Jaisalmer. So, ఈ విధంగా ఈ పెట్రోలియం అనేది కోల్ పెట్రోలియం తీసేటప్పుడు వాటితో పాటు న్యాచురల్ గ్యాస్ అనేది భూమి యొక్క పొరల నుంచి బయటకు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ న్యాచురల్ గ్యాస్ అనేది మనకి ఈ సిలిండర్లో పెట్టడం వల్ల ఎలాంటి హానికరం జరగదు న్యాచురల్ గ్యాస్ వల్ల. ఓకే, సో ఓఎన్జీసీ అనేది మన భారతదేశంలో ఓఎన్జీసీ అనేది మనకి న్యాచురల్ గ్యాస్ అనేది పంపిణీ ఎలా జరుగుతుందో, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో మనకు చెప్తుంటుంది. అలానే థౌజండ్స్ ఆఫ్ ఇండియా. ఓకే, కాబట్టి మన త్రూఅవుట్ ఆఫ్ ఇండియా మన భారతదేశం మొత్తం మీద ఈ న్యాచురల్ గ్యాస్ యొక్క త్రవ్వకాలు ఎక్కడ జరుగుతుంటే, న్యాచురల్ గ్యాస్ అనేది ఎక్కడ ఏర్పడుతుందంటే మన ఇండియా మొత్తం మీద ఎక్కువగా తిరుపతి దగ్గర, ముంబై దగ్గర, కృష్ణా గోదావరి డెల్టా దగ్గర, అలానే జైసల్మార్ దగ్గర మనకి ఈ న్యాచురల్ గ్యాస్ యొక్క నిధులు అనేది పుష్కలంగా మనకి లభిస్తూ ఉన్నాయి. ఓకే, ఈ విధంగా న్యాచురల్ గ్యాస్ అనేది కోల్ పెట్రోలియంతో పాటు బయటపడుతుంది. ఒకసారి వితౌట్ పెట్రోలియంతో బయటకు వస్తుంది, విత్ పెట్రోలియంతో బయటకు వస్తుంది. ఒకసారి బర్న్ అవుతూ ఉంటుంది బయటకు వచ్చేటప్పుడు. అలానే న్యాచురల్ గ్యాస్ అంటే మన ఇండియా వైడ్గా కృష్ణా గోదావరి డెల్టా దగ్గర, జైసల్మర్ దగ్గర, ముంబై హై దగ్గర, మనకి తిరుపతి దగ్గర మనకి ఈ న్యాచురల్ గ్యాస్ యొక్క నిల్వలు అనేవి మనకి లభిస్తూ ఉన్నాయి. ఈ న్యాచురల్ గ్యాస్కి సంబంధించి ఓఎన్జీసీ డిపార్ట్మెంట్ అనేది వర్క్ చేస్తుంటుంది. అది ఓఎన్జీసీ అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఓకే, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అనేది దీని గురించి పూర్తి పద్ధతి తీసుకుంటూ ఉంటుంది. ఓకే, ప్రస్తుతం మన డేస్లో మన ఇంట్లో వాడుతున్న న్యాచురల్ గ్యాస్ అనేది కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అన్నమాట. ఓకే, దానివల్ల ఎలాంటి హానికరం అనేది జరగదు. ఓకే, ఇది న్యాచురల్ గ్యాస్ సంబంధించిన టాపిక్. నెక్స్ట్ వీడియోలో అదర్ యూస్ ఆఫ్ కోల్, పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్ గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.